అందరికి వందనాలు. ఇప్పుడు దైవజనులైన సీఎ సత్యం గారు వాక్యాన్ని బోధిస్తారు, విని దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థన. దేవుని నామంలో మీకందరికీ కూడా శుభాభివందనాలు, శుభాశీస్సులు తెలియచేస్తున్నాను. ఈ దినాన మరి దేవుడు మనకి ఎంతో కృపను అనుగ్రహించి ఆయన మాటలు వినడానికి మనకిచ్చిన ధన్యతకై దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినాన మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన అంశము రక్షణ మనకున్నదా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపామయుడ యేసయ్య, నీ బంగారు పాదములకు ఈ ఉదయకాల సమయంలో వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మరి మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు. నీ మాట వినడమే మహాకృప ప్రభువ. ఆ కృప లేకపోతే నీ మాటలు మేము వినలేనాయనా. మరి ఈ సమయంలో నీ మాటలు వినడానికి అయా మాకందరికీ ఇచ్చినటువంటి నీ యొక్క నైనా ప్రేమను బట్టి, మీ యొక్క దీవెనను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా మరి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా కుటుంబాల్లో సమాధానం దయచేసి అయా మరి రక్షణ ఆవశ్యకత అంటే ఏమిటో మేము తెలుసుకొని నైనా మరి నాయన నిన్ను వెంబడించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరి మనము ఈ లేఖనాలని ధ్యానించినప్పుడు పేతురు, యోహాన్లు కూడా తాము అనగా దేవుడు తనకిచ్చినటువంటి ఐశ్వర్యం అనగా ఆయన మహాకృప, మహిమ వాటిని పొందుకొని మరి దేవాలయంలోకి వాళ్ళు వెళుచుండగా మరి ఒక కుంటివాడు కనిపిస్తాడు. అయ్యా మీరు మాకేమన్నా ఇవ్వగలుగుతారా, మాకేమన్నా సహాయం చేస్తారా అని చాలా దీనుడిగా మరి పేతురు, యోహాన్లు వైపు చూచినప్పుడు మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాకిచ్చిందే మీకు ఇస్తాము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు నామములో లెమ్మో అని ఆయన చేపట్టుకొని పైకి లేచినప్పుడు చక్కగా కుంటివానికి కాళ్ళొచ్చి లేచి పరిగెత్తి దేవాలయంలోకి వెళ్తాడండి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యాజకులు, పరిసయ్యులు, సద్దూకాయులు అందరూ కూడా ఆశ్చర్యకార్యాలు చూచి పేతురు, యోహాన్లు గురించి కలవరపడతారు. ఆ సమయంలో మరి పేతురు, యోహాన్లు అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చెప్పిన మాట ఏ నామములో కూడా రక్షణ లేదు అని చెబుతూ ఈ మాటలు పలుకుతారు. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అనెనో. చాలా గట్టిగా చెప్తారండి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూస్తారు ఆ కార్యాన్ని. అంటే కుంటివాడు కాళ్ళుతో తెచ్చుకొని చక్కగా నడవడం గమనిస్తారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడతారు, ఈ మాటలు నమ్ముతారు చాలా మంది. నమ్మిన వాళ్ళు ఇంచుమించు 5,000 మంది అని అక్కడ రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఈ అపొస్తల కార్యములు 4వ అధ్యాయంలో రక్షణ అనగానే మనకి ఏమిటో అనుకుంటాం. మన భారతదేశానికి చుట్టూత రక్షణ వలయం, రక్షకులు భటులుగా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా కావలి కాస్తున్నారు నిత్యము మనల్ని కాపాడడానికి, శారీరకంగా మాత్రమే, శారీరకంగా మనల్ని కాపాడడానికి మాత్రమే మన దేశం చుట్టూత వలయంగా ఏర్పడి అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి వాళ్ళు మనల్ని కాచి కాపాడుతున్నారు నిజంగా శత్రువుల బారి నుంచి. కానీ మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆ మన శరీరం గురించి రక్షణ కాదు కానీ మరి ఆత్మీయ రక్షణ గురించి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఎవరి వలన రక్షణ లేదు అని అన్నాడండి. ఎవరి వలన కూడా ఆత్మీయ రక్షణ మనం పొందుకోలేమంట. అందుకనే యోహాన్ సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూడండి చక్కగా చెప్తున్నాడు ప్రభువు వారు, నేనే మార్గం. రక్షణ పొందుకొని దేవుని మార్గం, యేసయ్య మార్గంలో నడిస్తేనే కానీ తండ్రి దగ్గరికి చేరుకోం అనగా పరలోక రాజ్యానికి, అది స్వర్గమన్నా లేకపోతే పరలోకమన్నా అక్కడికి చేరుకోవాలంటే యేసయ్యే మార్గము అని చక్కగా ప్రభులు వారు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డారా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేసుకున్నప్పుడు
మనకి ఏమనిపిస్తుంది, ప్రభు వలన రక్షణ పొందుకుంటామేమో అనేటువంటి ఆలోచన కలగక తప్పదండి. ఎందుకంటే మరి మనకి మన భవిష్యత్తులో మనం మన జీవితంలో జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులతో నడుస్తున్నటువంటి మన కుటుంబాల్లో రక్షణ కరువైన కారణాన మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. అసలు రక్షణ అంటే ఏమిటి? అసలు రక్షణ 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 అంటున్నారు కదా, రక్షణ అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు పాప విముక్తి నుంచి ఆ పాప విముక్తిగా పొందుకోవడమే, మన పాపాన్ని విముక్తి కలిగి జీవించడమే రక్షణ అంటే. పాప క్షమాపణ పొందుకోవడం ఎట్లా పొందుకుంటాం? మన పాపాన్ని క్షమించమని ఎవరు అడుగుతాం? ఎవరికి ఉంది హక్కు అంటే యేసుక్రీస్తుల వారికే పాపాన్ని క్షమించగలిగే హక్కు ఉందంట, అధికారం ఉందంట దేవుని బిడ్డలారా, ప్రభుల వారే చెప్తారు ఆ మాట. కాబట్టి ఆ పాపాన్ని ఎవరు విడుదల చేయగలుగుతారు? అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అది చెయ్యి నాయనా, అది చెయ్యయ్యా, ఈ కార్యం చెయ్యయ్యా అని అడుగుతారే కానీ, అయ్యా నా పాపం నుంచి క్షమించయ్యా, నేను చేశానయ్యా, నేను పలానా వాళ్ళని తిట్టానయ్యా, నేను పలానా వాళ్ళని దూషించానయ్యా, నేను ఈ పాపపు కార్యం చేశానయ్యా కాబట్టి నన్ను క్షమించయ్యా అని ఎవరు కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా అడగరండి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సుంకరి అనేటువంటి ఆయనే యేసుక్రీస్తులు వారు చెప్తారు, సుంకరు, సుంకరుడు, పరిసయ్యుడు. ఆ సుంకరి వెళ్ళి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగుతాడు. పరిసయ్యుడు మాత్రము, నేను గొప్పవాణ్ణి, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను దొంగలాగలేను, నేను వ్యభిచారులాగలేను కాబట్టి నన్ను ఇంకా రక్షించు ప్రభువా అని అడుగుతాడు ఆయన. నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకుంటాడు అక్కడ. దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు ఎవరు పాప క్షమాపణ పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు లోకంలో ఉండి జీవపు డంబాన్ని కలిగి ఉన్నారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుపుల వారు చెప్తున్న ప్రతి మాట మనం గమనించినప్పుడు మనకి ఆలోచన రాకుండా మానదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే పాపాన్ని గురించినటువంటి ఆలోచన మనం చేస్తున్నామా? పాపం వలన వచ్చు జీతము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చక్కగా రాసిపెట్టారు, ఆ పాపానికి వచ్చే జీతం మరణం అంట. 6వ అధ్యాయంలో రాస్తాడు, 3వ అధ్యాయంలో రాస్తారు. కాబట్టి మనము మన పాపాన్ని గురించి ఆలోచన చేస్తున్నామా? ప్రతి దినము మనం వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నాం, ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తున్నాం, ఎందుకంటే ఈ లోకంలో అవి అవసరం కాబట్టి. కేవలం దాని గురించేనా? పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, వాడికి ఏం చేయాలి, ఏ భవిష్యత్తు, వాడి భవిష్యత్తు ఏంది అనుకుంటున్నామే కానీ మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? స్వర్గం ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, ఎక్కడికి వెళ్తాం తర్వాత? ఎవరికి ఆలోచన ఉండదండి దేవుని బిడ్డారా. అది ఇప్పుడు ఎందుకు మనకి, దాని సంగతి ఎందుకు? ఇప్పుడు బతుకున్నాం కదా మనం అనుకుంటాం, కానీ ఏ క్షణంలో మరణం సంభవిస్తుందో మనకు తెలియదు కదా. అందుకే దాని గురించి కూడా ఆలోచన చేయాలి దేవుని బిడ్డారా. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదంట మన జీవితాలు దేవుని బిడ్డలారా. అందుకే రక్షణ కావాలి మనకి. యేసుక్రీస్తుల వారు మరి గురించి మనం ఆలోచన చేసినప్పుడు యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, 16, 17, 18 వచనాలు మనం గమనించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, నిత్య జీవం పొందుకోవడానికి అనుగ్రహించబడ్డాడు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తుల వారు. మనం నిత్య జీవం మనకు కావాలంటే ప్రభుల వారిని ఆశ్రయించక తప్పదు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటని మనం అనుసరించి నడుచుకోవాలి అని అంటున్నాడు. ప్రవక్తల గ్రంథాల్లో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తే, నీకోసం ఒక రాజు రాబోతున్నాడు, ఆయన నీతిపరుడు, ఆశ్చర్యకరుడు, అనేక రకాలైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు గురించినటువంటి మాటలు, ఆయన రక్షకుడు అని చక్కగా రాసిపెట్టారు దేవుని బిడ్డలారా. ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తాడని ఆ జకర్యా గ్రంథంలో రాయబడింది దేవుని బిడ్డలారా. అదే మాట మనం గమనించినప్పుడు మరి మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో చక్కగా మరి ఆ మాటలు మనం గమనించవచ్చు. యేసుక్రీస్తుపుల వారు యెరూషలేం పట్టణానికి రాకముందే ఆయన గాడిదను గాడిద పిల్లనెక్కి మరి వస్తాడండి, అక్కడ రాయబడిన మాట చక్కగా నెరవేరింది దేవుని బిడ్డలారా. ఇది నెరవేర్పు మాటలన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసంగా.
తండ్రి అయిన దేవుడు మన కోసంగా రాయించి పెట్టాడు దేవుని బిడ్డారా. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీకు రక్షణ పొందుకుంటున్నావా, ప్రభు నీవిందు విశ్వాసం ఉంచావా, ప్రభు మాటలు ఆలకిస్తున్నావా, నువ్వు సరిదిద్దబడుతున్నావా. తీతుకు రాసిన పత్రికలో మరి ఆ 2వ అధ్యాయంలో మనం గమనిస్తే మన కోసమే జన్మించాడంట ఆయన. చదువుకున్నాం ఆ మాట, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు గారు తీతుకి మరి లేఖ రాస్తూ అక్కడ చక్కని మాటలు రాయించిపెట్టాడు మనల్ని మరి ఆ మంచి మార్గంలో నడిపించడానికి. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మనం గమనించినప్పుడు మనం ఏ రీతిగా జీవిస్తున్నాము అనేటువంటి ఆలోచన మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో గమనిస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికు చుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉందంట, భక్తితో ఉండు, స్వస్థ బుద్ధి కలిగి ఉండు, నీతివంతమైన జీవితం గడుపు, నీతిగా ఉండు. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచడమే నీతి. నీతిగా జీవించు, విశ్వాసం ఉంచి జీవించు అని దేవుని వాక్యము అనేటువంటి కృప మనకిచ్చాడు దేవుడు. వాక్యాన్ని వినడము, అర్థం చేసుకోవడము, నడుచుకోవడమే దేవుని కృప. అంతేకాని ఏదో బిల్డింగ్లు ఇవ్వడమో, ఆస్తులు ఇవ్వడమో, పెళ్ళి చేయడమో, పెళ్లి చేశాడంటే దేవుడి కృప నాకుంది అంటారు. అలాగే ఉద్యోగం వచ్చిందంటే దేవుని కృప ఉందయ్యా నాకు అని అంటారు. కానీ అదే దేవుని కృప కాదు. నిజంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడమే కృప. ఇంకా ఆయన ఏర్పాటు చేసుకొని తన బిడ్డగా అంగీకరించినప్పుడు నీకు ఇవ్వడా, నీ తల్లి నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వరా, నీ బాగోగులు చూడరా? ఆయన తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అన్నీ చూస్తాడండి ఆయన. మనకే కలవరాడు, ఏం జరగడం లేదే, అయ్యో ఎప్పుడొస్తుందో ఏమొస్తుందో మనకు తెలియదు కదా. మనకి తెలియదు, రాబోయే సంగతులు మనకు తెలియదు కాబట్టి, జరగబోయే సంగతులు మనకు తెలియదు కాబట్టి మన కలవరాలు ఉంటాయి, అది జరగద్దో జరగదో అని. కానీ ఆయనకి తెలుసు, ఆయన మనకి ఏం చేయదలుచుకున్నాడో అన్నీ చెబుతూ ఉంటాడు దేవుని బిడ్డారా. ఈ సమయంలో మనం గమనించినప్పుడు ఈ తీతుకు రాసిన పత్రిక 13వ వచనములో 2వ అధ్యాయం 13వ వచనములో అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. చూడండి, రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. ఆ ప్రత్యక్ష కోసం మనం ఎదురు చూడాలంట. 14వ వచనములో అంటాడు ఆయన, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. నిజంగా సత్క్రియ చెయ్యాలి అంటే దేవుని ఇష్ట ప్రకారంగా జీవించాలి అనేటువంటి ఆసక్తి ఉందా దేవుని బిడ్డ నీకు? అటువంటి వారినే ఏర్పాటు చేసుకుంటున్నాడంట. అయితే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, నువ్వు పిలువబడ్డావు, ఏర్పాటు చేయబడ్డావు, అయితే నీ యందు ఆసక్తి ఉందా? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన బిడ్డగా, దేవుని బిడ్డగా పిలువబడుతున్నాను, నేను నీతి యథార్థతలు కలిగి జీవిస్తాను, భక్తితో ఉంటాను, దేవుని యందు భయం కలిగి ఉంటాను అనేటువంటి ఆలోచన మనకు ఉన్నదంటారా? దుర్నీతి క్రియలు, నీతి అంటే దేవుడు నమ్మడం, దేవుని నమ్మి కార్యాలు జరిగించడం, కానీ దేవుని నమ్మకుండానే కార్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు జరిగించడం, అవి ఎంతవరకు మనకి రక్షణ కలగజేస్తాయో ఒకసారి ఆలోచన చేసుకుందాం దేవుని బిడ్డారా. పూర్తిగా విశ్వాసం ఉంచాలి. అందుకనే ఇక్కడ అంటున్న మాటలు గమనిస్తే, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనినో. కల్వరి శిలువ మీద బలియాగం చేసిన యేసుక్రీస్తు ప్రభులు వారిని గమనిస్తే ఆసక్తిగా ఉండాలంటున్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా అంటున్నాడు. ఉంటున్నావా? ఎలాగున్నాం? ఆసక్తి ఉందా మనకి? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉండేటప్పుడు మనం నీతిగా జీవించాలి అన్నటువంటి ఆలోచన మనకు ఉందంటారా లేదంటారా? ఒకసారి మనమే ఆలోచన చేసుకుందాం దేవుని బిడ్డలారా. ఎవరు మనల్ని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఈ లోకమంతా గమనించినప్పుడు అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు ధైర్యంగా మనకు చెప్పలేరు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యమే మనల్ని సరిదిద్దగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం దేవుని బిడ్డలారా. అందుకే మనం లేఖనాల్లో గమనిస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం
యేసుక్రీస్తు పలువారు పునరుద్ధానమై మరి తిరిగి లేచి మరి తన శిష్యులందరితో కూడా మళ్ళీ ఆయన ప్రత్యక్షమే మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు మనం గమనించినప్పుడు మరి ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆయన మాటలు. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం మనం గమనించినప్పుడు లేఖనాల్లో అనేక విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ధ్యానించాలి నిత్యము బైబిల్ గ్రంథాన్ని. మరి 44వ వచనంలో మనం గమనించినప్పుడు, చదువుకున్నప్పుడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. చూడండి, పాప క్షమాపణ పొందుకోవాలని రాసి పెట్టారంట. మనం పొందుకుంటున్నామా? ఆయన ప్రవక్తల గ్రంథాల్లోని అంశాలు, యేసుక్రీస్తు ప్రభు గురించి మరి ఆయన వర్తమానం గురించి గ్రంథాల్లో ఏమి రాసిపెట్టిందో అన్నీ కూడా మోషే గ్రంథంలో, ఇంకా ప్రవక్తల గ్రంథాల్లో ఏమేమి రాసిపెట్టారో అవన్నీ కూడా తెలియజెప్పాడు శిష్యులకు అందరికీ. దేవుని బిడ్డారా, ఇలాగ నా గురించి వ్రాయబడినది కాబట్టి మనిషి కుమారుడు మరి ఆ దుష్టుల మనుషుల చేతికి అప్పగించబడి బాధించబడి శిలువకి అప్పగించబడి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మళ్ళీ లేస్తాడు, ప్రత్యక్షమవుతాడు అని చెప్పిన మాటలు వాళ్ళకంతా కూడా గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డారా, మనకు గుర్తుందా? తిరిగి నా కోసమే లేచాడు, నన్ను బ్రతికించడానికి లేచాడు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుందంటారా? నిజంగా ఇక్కడ గమనించినప్పుడు క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియో, శ్రమపడ్డాడు ఆయన కలువరి శిలువ మీద మన కోసమే, మనల్ని రక్షణ మార్గంలో నడిపించడం కోసమే. దేవుని బిడ్డారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే మన కోసం ఈ భూమి మీద ఎవరు శ్రమ పడతారు, ఎవరు కష్టపడతారు, ఎవరు మన గురించి ఆలోచన చేస్తారు? ఏ ఒక్కరూ చేయరండి. తల్లి, బిడ్డ, తండ్రి ఎవరికై వాళ్ళు అయిపోతున్నారు ఈ లోకంలో. ఎవరి ఎవరి ఆలోచనలు, ఎవరికి మరి మార్గాలు వాళ్ళవైపోతున్నాయి. కుటుంబంలో నలుగురుంటే నలుగురు 4 మార్గాల్లో ఉన్నారు. రకరకాలైనటువంటి ఆలోచనలతో మానవుడు జీవిస్తున్నాడు. దేవుని బిడ్డారా, అయితే మనము మంచి మార్గములో, యేసయ్య చూపిన మార్గంలో నడవాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. నడుచుకుంటున్నామా? ఆత్మదేవుడి మాటలు మనం వింటున్నామా? ఇంకా మనం కొత్త జన్మ అన్నాడు. దాన్ని కొత్త జన్మ ఏందండి? యోహాన్ సువార్త 1వ అధ్యాయం, ఒక కొత్త జన్మ అంట. మనం పాత జన్మను విడిచిపెట్టేశాం. ప్రభువుని ఎప్పుడైతే నమ్మేమో మన పాత క్రియలు, పాత ఆలోచనలు వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టామా? ఇక్కడ అంటున్నాడు యోహాన్ సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలుగా పిలవబడ్డానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడంట. ఎంత ధన్యత! దేవుని పిల్లలుగా మనం అధికారం పొందుకున్నాం. అయితే ఆయన ఎలాగ జీవించాడో అధికారం 1వ అధ్యాయంలో ఆయన చెప్పాడు కదా, నా పోలిక చొప్పున నరులను చేయుదము రండి అని. ఆ పోలికలో మనం ఉన్నామా? దేవుని పోలికలో ఉన్నామా? ఆయన అధికారం ఇచ్చాడు కదా, అయ్యా నన్ను రక్షించు, కాచి కాపాడయ్యా, నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను అని మన నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన గుణ లక్షణాలు కలిగిన విధంగా మన జీవన విధానం ఉందంటారా? ఏ విధంగా ఉన్నాం మనం? రక్షణ అంటే ఏమిటో కాదు కదా, మన హృదయాలు మార్చుకోవడమే కదా, మన పద్ధతులు అన్నీ తీసేసుకోవడమే కదా, దేవుని చిత్తానుసారముగా జీవించడమే కదా రక్షణ మార్గం అంటే. నడుస్తున్నామా అలాగా? యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నామా? ఆయన రక్తము శరీరములో పాలుపంపులు పొందుతున్నామా? అనగా దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తున్నామా? ఆస్వాదించడా మరి ఆయన వాక్యాన్ని ఆ ప్రకారంగా మన యొక్క శరీరములో ఆ వాక్యం వెళ్ళినప్పుడు ఆ ప్రకారంగా జీవించడానికి మన శరీరాన్ని మనమే కంట్రోల్లో పెట్టుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది ఆత్మదేవుడు, దేవాది దేవుడు మన కోసం రాయించి పెట్టిన మాటలు, మనల్ని సరిదిద్దడానికి, మన కుటుంబాలు బాగు చేయడానికి. అందుకే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలా. ఇక్కడ అంటున్నాడు మరి
లూకా సువార్తలో ఆయన మనం చదువుకున్నాం కదా, మారు మనస్సు అంట, మనస్సును వారి మనస్సును తెరచి అని రాజమండ్రి ఉంటుంది. ఇక్కడ మనస్సును తెరిచాడు ఆయన, మన మనస్సుని తెరిచాడు. ఆ మనస్సులో ఇంకా ఏం పెట్టుకొని ఉన్నాం మనం? తెరిచిన మనస్సులో దేవుని మాటలు ఉన్నాయా? దేవుని ఆలోచనలు ఉన్నాయా? దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గాన్ని మనం అవలంబిస్తున్నావా? లేకపోతే ఈ లోకంలో ఉండే అన్ని మన మనసుల్లో పెట్టుకొని తెరిచినా కూడా దేవుడు ఇంకా వీటిని నింపుకుంటున్నామా? మన మనసుల్లో ఏమి నింపుకుంటున్నామో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇది ఒక కొత్త జన్మ మనకి, ఇది ఒక కొత్త జన్మ, నూతన జన్మ అన్నాడు. ఇంకా మనం లేఖనాలు గమనిస్తే పాప దాస్యము నుండి విడుదల పొందుకున్నాం మనం, పాప దాస్యము నుంచి విడుదల పొందుకున్నాం యేసయ్య రక్తము ద్వారా. ఇంకా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అంట దేవుని బిడ్డలారా, రక్షణ సువార్త వినడము అది దేవుని యొక్క శక్తి వలననే. అది ఆషామాషిగా రాదు. మనం ఆషామాషిగా దేవుని ఎందు విశ్వాసం ఉంచాల, ఆషామాషిగా ఏదో ప్రభువుని, ఏదో ప్రభు దగ్గరకు వస్తే ఏదో జరగద్దులే అని రాలా మనం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, వచ్చినాము కాబట్టి, ఆయన దగ్గర పాదాల దగ్గరకు వచ్చినాం కాబట్టి మనమందరం కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అయితే మన యొక్క వ్యవహారం ఎలాగుంది? ఏర్పాటు చేసుకున్న బిడ్డలుగా మనం రక్షణ మార్గంలో నడుస్తూ దేవుని కృపను పొందుకుంటూ పాత జీవితము, పాత అలవాట్లు, పాత పద్ధతులు మానుకొని నూతన జన్మ, కొత్త పద్ధతుల్లో మనం ఉన్నామా? కొత్త ఆలోచనలతో ఉన్నామా? యేసయ్య చెప్పిన ప్రతి మాటని అవలంబించి నడుచుకుంటూ జీవిస్తున్నామా? ఎలాగున్నాం దేవుని బిడ్డలారా? ఆయన ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. కానీ మనం లోకాన్ని గురించే ఇంకా అడుగుతూ ఉంటాం, లోకంలో ఏ కావాలంటాం. కాయ అయ్యా, పాప క్షమాపణ నుంచి నన్ను రక్షించయ్యా. దీనే దినము మరి మా మీదకు వచ్చి పడుతున్నటువంటి అపవాది యొక్క అగ్ని బాణాలు మా మీద పడుతున్నాయ్యా. మాకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటి వైపు లాగుతున్న మా మనస్సును బట్టి మాకు వచ్చే శ్రమలయ్యా, వాటి నుంచి కాపాడవా. ఆయన అంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని అని అంటాడు దేవుని బిడ్డారా. ఆయన మంచి కాపరి అంట. మరి ఆ కాపరి యొక్క రక్షణలో మనం ఉంటే మన జీవితాలు బాగుపడతాయి అంటున్నాడు. తన ప్రాణం పెడతాడంట మంచి కాపరి. పులులు, సింహాలు గొర్రెల మేతకు తీసుకెళ్తే అక్కడ వచ్చేటువంటి అనేక రకాల తోడేళ్ళు వస్తాయి ఆ గొర్రెల మందల మీదకి, పులులు వస్తాయి. వాటన్నిటినీ కూడా తన దుడ్డు కర్రతో బాధ వదిలి పెడతాడంట గొర్రెల కాపరి. భయపడ్డంట దానికి, నా గొర్రెలను కాచుకోవాలి అనేటువంటి ఒక ధైర్యం ఉంటుందంట ఆ గొర్రెల కాపరికి. అంతేగాని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చెట్టెక్కి కూర్చోడు దేవుని బిడ్డలారా. అలా కూర్చుంటారేమో అనేక మంది కాపరులు, కానీ మన కాపరి అలాంటి వాడు కాదు. తన ప్రాణం పెట్టి మరి మనల్ని అందరినీ కూడా రక్షించిన వాడు మన కాపరి యేసు క్రీస్తు ప్రభులు వారు. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనం ఎంతవరకు మనం ఆ జీవాన్ని పొందుకోవాలని, లేకపోతే శాశ్వత జీవాన్ని పొందుకోవాలని మనం ఆలోచన చేస్తున్నామో మనం గమనించుకోవాలి. శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడు ఆయన దేవుని బిడ్డలారా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన విశ్వాసం ఉంచితే శాశ్వతమైన జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన ఆ దేవాది దేవుని యొక్క కృపని మనం ఎంతవరకు మరి ఆస్వాదిస్తున్నాము, ఎంతవరకు పొందుకుంటున్నామో మనం ఒకసారి ఆలోచన చేసుకొని మరి దేవుని కృపలో భద్రపరచబడాలని నేను మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించి మన కుటుంబాలను వర్ధిల్లజేసి మంచి మార్గంలో నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపామయుడా యేసయ్య, నీ బంగారు పాదాలు కొందనాలైనా. మరి సమయంలో మీరు మాతో మాట్లాడి అయా మా జీవితాలు ఎలాగున్నాయో అయా తెలియచేసి మేము నీతివంతులుగా, యథార్థవంతులుగా, స్వస్థ బుద్ధితో జీవించాలని అయా మరి నా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచాలని, నీ రక్షణలో మేము ఉండాలని, నువ్వే రక్షకుడు అని, నువ్వు తప్ప వేరే నాయన రక్షకుడు ఈ భూమి మీద పుట్టలేదని అయా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. విన్నటువంటి మాటలు అయా నీ బిడ్డలందరినీ కూడా అయా మరి మారు మనస్సులో అనుభవంలోకి నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం నా తండ్రి. నీకు వందనాలు అయా. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా పాప క్షమాపణ పొందుకొని నాయన అయా మరి ఆశ్చర్యకార్యాలు వారి గృహాల్లో జరిగించుకొని నా తండ్రి నువ్వే దేవుడిగా ఎంచుకొని నీ మార్గంలో నడిచి నిత్య జీవానికి వారసులుగా బిడ్డలందరూ ఉండడానికి సాయం చేయమని మా రక్షకుడు, విమోచకుడు, కాపరేసు క్రీస్తు ప్రభు నామంలో నిన్నే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తువుల వారి రక్షణ,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆదరణ సదాకాలము మనకు దేవుడు తోడై దీవించి ఆశీర్వదించి సమాధానపరిచి నడిపించునుగాక. ఆమెన్. మీకందరికీ మరొకసారి శుభాభివందనాలు. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరి రాత్రి 9:30 నుంచి 10 గంటల వరకు వస్తుంది టీవీలో. మరి అలాగే శుక్రవారం ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు ఈ టీవీ కార్యక్రమం భక్తి మార్గం అనేటువంటి కార్యక్రమాన్ని చూచి మరి మారు మనసు అనుభవం పొందుకొని మరి కుటుంబాలను రక్షణ మార్గంలో నడిపించుకోవాలని మనవి చేస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా శుభాశీస్సులు శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. జీవముగల దేవుని సంఘం, చంద్రబాబు నగర్ బ్రాంచ్, బి బ్లాక్. మా మొబైల్ నెంబర్ 7396-83757. అందరికీ వందనాలు.